శాస్త్రే నేనే రాజావారు ధర్మభ్రష్టుణ్ణి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఎక్కడికి? నా అపరాధా నిమిత్తం మళ్ళీ జన్మలో తాగనని నేను మణికంఠుడి మీద ఒట్టు పెట్టుకున్నాను. పార్వతి పరమేశ్వరుల వంటి తమ పాదాల వద్ద సేవ చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ నాకు కల్పించండి. సరేలేవయ్యా, మేం చెప్పినా నీ మంచి కోసమే కదా. ఈ నీచుణ్ణి ఇంత తేలిగ్గా క్షమిస్తారనుకోలేదు. అంతా బుజ్జి వచ్చిన వేళా విశేషం. అవును, బుజ్జి నువ్వు చూడలేదు కదూ. ఎప్పుడో 8 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగబెట్టాను. ఇప్పటికి దొరబాబులా తయారై ఉంటాడు. పిలుస్తాను, నువ్వే చూద్దు గాని. బుజ్జి తాతయ్య. బుజ్జి నువ్వు వెళ్ళుబయ్యా. రమేష్ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళకపోతే వాడే లోపలికి వచ్చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళుబయ్యా. తప్పుదా? బుజ్జి బాబు ఎంత పెద్ద ఆడి అయిపోయావయ్యా. చిన్నప్పుడు శఠగోపంలో ఉండేవాడు, ఇప్పుడు గాలి గోపురంలో అయిపోయావు. నువ్వు మాత్రం శాస్త్రి, చిన్నప్పుడు చెంబేడు బొమ్మ వేసుకుని తిరిగేవాడు, ఇప్పుడు చప్రాసి వల్ల చుమ్చుమ్ నడిపోతున్నా. శాస్త్రి, మావాడు నీకు కాజా తినిపించాడయ్యా. ఎందుకు తినిపించరండి? రాజావారి రక్తం, రాజావారి వంశం, రాజావారి లక్షణాలును. అప్రాచుడు ఇక్కడ ఉన్నాడేమిటి? అప్రాచుడు ఎవరు? రమేష్ గారండి. రమేష, అతను ఎవరు? బుజ్జి ఇక్కడ ఎవరు లేరు తాతయ్య. ఎవరు లేకపోవడం ఏమిటండి? ఎదురుకుండా వీడు ఉంటేను వీడికి ఇంటికి సంబంధం ఏమిటి? అయ్యో అయ్యో, ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధమో నీకు తెలియదా శాస్త్రి? అయ్యో, నేను మిమ్మల్ని అనట్లేదు బుజ్జి బాబు గారు, నేను మాట్లాడేది వీడి గురించి. ఎవరి గురించి? వీడి గురించి. ఇక్కడ ఎవరు లేరే. లేకపోవడం ఏమిటండి? దున్నపోతలా ఎదురుకుండా ఉంటేను. ఏంట్రా, మా తాతయ్య దున్నపోతంటావా? దూద్ పెడబోడా. ఒరే శాస్త్రి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. రాజావారు చిన్న రాజావారు మ్యాటర్ని రాంగ్ డ్రైవ్ చేస్తున్నారు. డౌటీ లేదు, ఇది గుడుంబా కేసే. గుడుంబా ఏమిటి బుజ్జి? గుడుంబా అంటే చీప్ లిక్కర్ తాతయ్య. ఒక ప్యాకెట్ ఉంటే ఒక ప్యాకెట్ పచ్చడి ఫ్రీగా ఇస్తారు, అలా అందుకోవచ్చు. అది తాగి వచ్చినట్టున్నాడు శాస్త్రి. కంట్లో పుసి తుడుచుకో. అబద్ధం రాజావారు, అబద్ధం అబద్ధం. ఇక్కడ ఏదో పీసీ సర్కారు ఇంద్రజాలం జరుగుతోంది. ఇక్కడ ఇద్దరున్నారండి, 2 పీపుల్. అవునయ్యా, నేను నా మనవడు. అయితే ఏమిటి? అలా అయితే ముగ్గురున్నారండి. నిజమే, నీతో కలిపి ముగ్గురు. అబ్బా, అలా అయితే 4 అండి బాబు. తాతయ్య, వీడు కుటుంబాలతో పాటు గుట్కా కూడా మింగొచ్చినట్టున్నాడు. అందుకే ఒకరు ఇద్దరు లాగా, ఇద్దరు 4 లాగా డబుల్ పోజులు కనిపిస్తున్నారు. నా మనవని గాడిదంటావంటరా? మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు, మాట్లాడేవారా? దూడబోదు మొహమాడా. దూడబోదు మొహమాడా అంటే అర్థమేమిటి? నాకు మాత్రమేం తెలుసు, మాట బాగుంది కదా అన్నాను. ఎంత మాట బాగుంటే మాత్రం మా తాతయ్యను దూడబోదు మొహమాడు అంటావా? తాతయ్య, వీడిని నువ్వు బయట గింటుతావా లేకపోతే నన్ను గెట్టమంటావా? ఇక్కడే వామిటింగ్ చేసుకుంటున్నావా శాస్త్రి? తాతయ్య, మొత్తం ఉన్న అన్ విజిటేరియన్ కంపీ. ఒరే శాస్త్రి, అది అలవాటు చేసుకురావట్రా. వీడిని వెంటనే బయటకు తోసేసాయి. అసంభవం. ఈ తోరా బోరా రహస్యం ఏంటో తెలియదాక నేను బయటికి వెళ్ళను. వెళ్ళనయ్యో మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.